దేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసి సిఐడి డిపార్ట్మెంటు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన కారణంగా కోర్టు ఆయనకు రిమాండ్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఎప్పుడో రెండు మూడు సంవత్సరాల కిందట ఈ కేసు విచారణ మొదలయ్యి ఒక ఇన్వెస్టిగేషన్ ఒక స్థాయికి వచ్చి ఛార్జిషీట్ కూడా దాఖలు చేసి కొంతమంది ముద్దాయిని కూడా దాంట్లో చూపించి కోర్టుకు పెట్టడం కూడా జరిగింది. అట్లా కోర్టుల్లో నడుస్తూ ఉండబడిన కేసును మళ్ళీ తిరగదోడి కొత్తగా చంద్రబాబు నాయుడు గారిని కూడా దాంట్లో ముద్దాయిగా చేర్చి కోర్టు అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టడం అనేది అన్యాయమైన విషయము, దుర్మార్గమైన విషయము, అరాచకత్వ పాలనలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో మచ్చలేని రాజకీయ నాయకుడిగా ఇప్పటి వరకు ఆయనకు ఎక్కడ కూడా ఎలాంటి మచ్చ లేకుండా ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉండబడినప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎక్కడ మచ్చలేని జీవితాన్ని ఆయన గడుపుతున్నాడు. అటువంటి వ్యక్తుల్లో నేనేదో గతంలో 16 నెలలకు జైలుకు వచ్చి ఆర్థిక నేరాల్లో పాల్గొనే కారణంగా 43,000 కోట్ల రూపాయల డబ్బును, ప్రభుత్వ డబ్బును దోచేసిన కారణంగా ఆయన జైలుకు పోయి వచ్చినాడు. కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు గారిని కూడా జైలుకు పంపాలనే దురుద్దేశంతో చేసిన చర్య తప్పక కేసులో ఎలాంటి పస లేదు, ఎలాంటి సమాచారము కావాల్సిన శిక్షపడే ఆధారాలు అంటూ ఏం లేవు. కాబట్టి ఆయన ఏదో మనం ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏది ఉండబడినప్పటికీ ప్రభుత్వం మారిన తర్వాత ఆ మారిన ప్రభుత్వాలు, వచ్చిన ప్రభుత్వాలు గతంలో ఉండబడిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కొనసాగిస్తుంటాయి. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఒక ప్రజావేదికను 10 కోట్ల రూపాయల ప్రజల డబ్బుతో కట్టిన ప్రజావేదికను కూలగొట్టేసినాడు. మరి ఇదే కడపకు పోయేదాడు హజ్ హౌస్ కట్టి 3 ఏళ్ళు అయిపోయి చెట్లు మొలిచిండాయి. అది ప్రభుత్వం డబ్బే, నీది ప్రభుత్వం డబ్బే, అది ప్రభుత్వం డబ్బే, దాన్ని ఎందుకు ఉపయోగించుకోదా? అంటే ఎవరు ఇప్పుడు ఎటుందిరా అంటే ఆయన సెక్రటేరియట్లో దీంట్లో చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నాడు, ఇది నాకు అవసరం లేదు, ఇది ఇక్కడ నేను కూర్చోను పడగొట్టండి అనే ధోరణి. ఇంత ప్రజాధనం నువ్వు తినే, నీకు నువ్వు రోజు ఉపయోగించుకునే ప్రతి ఒక్కటి ప్రజల డబ్బే అది. ఆ ప్రజల డబ్బుతో అన్నీ ఉపయోగించుకుంటానికి ఇక్కడికి వచ్చేటప్పటికే నీకు ఇబ్బంది వచ్చింది. కాబట్టి ఇది దుర్మార్గమైన పరిపాలన రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. దీనికి చమరగీతం పాడాలనే ఉద్దేశంతోనే ఆయన కూడా రోజులు దగ్గర పడిన కారణంగానే నిస్వార్థంగా ఉండబడిన చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టి జైలుకి పంపించడం జరిగింది. మాకు పార్టీ ఆదేశాలు ప్రకారము పార్టీ ఏమైతే ఆదేశం ఇస్తే ఏం చేయాలని చెప్తుందో ఆ వచ్చిన ఆదేశాన్ని తూచా తప్పకుండా ప్రతిరోజు మేము తప్పకుండా నిర్వర్తిస్తాము. రేపు ఇంకా కొంతకాలం కొనసాగేటట్టుంది. రేపంతా పొద్దుటూరు టౌన్లో వాళ్ళమే, మొన్నడు రాజపాలెం మండలము, మళ్ళా మరుసటి రోజున పొద్దుటూరు రూరల్ మండలము, ఒకరోజు వీవర్సు, రకరకాలుగా ఇట్లా కార్యక్రమాలను మేమందరం మాట్లాడుకొని సమన్వయంతో సమాలోచనలు చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోయి పొద్దుటూరు పట్టణంలో పూర్తి 100కి 100 పనులు దిగ్విజయం చేస్తాము.